ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాము, బయటపడడానికి మార్గం చెప్పండి, అలాగే మేము జాతక పరిశీలన చేయించుకున్నాము, రాహుకేతు దోషం ఉందన్నారు, శని దోషం ఉందన్నారు, అలాగే పితృదోషాల వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు, తేలికగా బయటపడడానికి మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన మన ఇంట్లో ఉండే వస్తువులతో చేయగలిగే ఉపాయం చెప్తాను. మనం స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని పదార్థాలు కలుపుకొని స్నానం చేయడం వల్ల మనం ఏదైతే సమస్యలు ఇబ్బందులు వీటి నుంచి బయటపడవచ్చు. అందులో ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులు గనక గొడవలు పడుతూ ఉంటే వారికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా, మనం అనుకున్న టయానికి పనులు పూర్తి చేయలేకపోయినా, అంటే పూర్తి కాకపోవడం ఇలాంటి జరుగుతూ ఉన్నా, దానికి దోషం ఏంటంటే సహజంగా ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావడం లేదు అనేవారందరూ కూడా, ఏ ప్రయోగం చేసినా ఫలితం రావడం లేదు అనేవారందరూ కూడా పితృదోషాలతో బాధపడుతున్నారు అర్థం. అంటే పితృదేవతలు గనక మనకు సహకరిస్తే మనం చేసే ప్రతి పూజ ప్రతి క్రియ ఏదైనా సరే తేలికగా అవుతుంది, లేకపోతే చాలా కష్టపడేసి, అంటే కష్టం అంటే మామూలు కష్టం కాదు, ఎంత కష్టపడ్డా 100 సార్లు కష్టపడితే ఏదో ఒక్కసారి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. చాలామంది దీనివల్ల భగవంతుడిని కూడా దూషిస్తారు, అంటే భగవంతుడు మాకేం చేయడం లేదు, భగవంతుడికి ఎంత పూజ చేస్తున్నాము అంటూ ఉంటారు. అలా జరుగుతుంది అంటే అర్థమేంటంటే మీ జాతకంలో పితృదోషాల యొక్క ప్రభావం ఉందని అర్థం. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల, ఈ తేలికైన ఉపాయం చేయడం వల్ల మీరు పితృదోషాల నుండి కూడా బయటపడతారు, అలాగే వారు శాంతిస్తారు, దానివల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త ఛానల్ 2 వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా ఇందులో ఉన్న వీడియోలు, కొత్త వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు, మనం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ముందు చెప్తాను. అలాగే ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం చేయవచ్చు. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు పచ్చకర్పూరం లేదా కర్పూరం ఆయిల్, ఇలా ఉంటుంది కర్పూరం ఆయిల్, దీన్ని క్యాంపర్ ఆయిల్ అంటారు, కర్పూరం ఆయిల్. మనం ఇది ఆయుర్వేద షాపుల్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. పచ్చకర్పూరాన్ని కంపల్సరిగా పచ్చకర్పూరం వాడడానికి ప్రయత్నం చేయండి. మీరు శనివారం ఉదయం స్నానం చేసే నీళ్ళల్లో ఇంత ముక్క, చిన్న ముక్క ఇదిగోండి, ఇంత ముక్క ఇలా పౌడర్ చేసుకొని మీరు నీళ్ళలో వేసుకోవచ్చు. చూపిస్తున్నా మామూలుగా ఇలా నీళ్ళలో వేసుకోవచ్చు, లేదంటే 2 చుక్కల ఆయిల్ని, క్యాంపర్ ఆయిల్ని నీళ్ళలో వేసుకోవచ్చు. మీరు ఆయిల్ కూడా వాడవచ్చు, పచ్చకర్పూరం డైరెక్ట్గా కూడా వాడవచ్చు. ఇలా వేసుకుని స్నానం చేయడం వల్ల మీరు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగడానికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు రాహుతోనూ, అంటే జాతకంలో రాహుకేతు దోషము, శని దోషము, వీటి నుండి బయటపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రతి శనివారం ఈ ఉపాయాన్ని చేయండి. రెగ్యులర్గా చేస్తాము అనుకునేవారు కూడా రెగ్యులర్గా చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, పితృదోషాల నుండి బయటపడడానికి ఎవరైతే ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకుంటున్నారో వారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది.
శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఒక గిన్నె తీసుకోండి. దానిలో నీరు కొంచెం నీళ్ళు తీసుకోండి, చూపిస్తాను మీకు నేను. నీరు తీసుకొని దానిలో చిటికెడు నల్ల నువ్వులు, ఇదిగో నల్ల నువ్వులు, చిటికెడు అంటే ఇంత చూడండి, ఇంత దీంట్లో వేయండి. మీకు చూపించడం కోసం చేస్తున్నాను. అలాగే తర్వాత దానిలో చిటికెడు నల్ల మినుములు, మినపప్పు ఉంటుంది కదా పప్పు కాకుండా గుండ్రంగా ఉన్న మినుములు, పొట్టు తీని మినుములు చిటికెడు వేయండి. తర్వాత దీనిలో ఒక లవంగం, ఇదిగోండి లవంగం, ఒక లవంగాన్ని వేయండి. వేసి మీరు ఈ శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోండి. గిన్నె మీద మూత పెట్టి ఉంచండి, ఇది ఎక్కడైనా పెట్టి ఉంచండి. రెండో రోజు ఉదయం అంటే మీరు నిద్ర లేచిన తర్వాత, అంటే శనివారం ఉదయం మీరు స్నానం చేసే నీళ్ళలో రాత్రి మీరు గిన్నెలో పక్కన పెట్టుకున్న నీళ్ళని కలుపుకొని స్నానం చేయండి. ఈ ఉపాయాన్ని మీరు 5 శనివారాలు చేయండి. అంటే ఇలా శనివారం, శుక్రవారం రాత్రి వేసుకోవడం, శనివారం ఉదయం స్నానం చేయడం. ఈ విధంగా చేయటం వల్ల పితృదోషాలు, ఏదైతే పితృదేవతల వల్ల శాపాల వల్ల ఇబ్బంది పడుతున్నారో, పనులు అవ్వడం లేదో, ఆ పనులు పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి, అలాగే సమస్యలు తగ్గుతాయి. చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు గురువుగారు, ఎందువల్ల? జాతకంలో మేము అన్నీ చేస్తున్నామండి, పూజలు చేస్తున్నాము, అయినా కలిసి రావడం లేదు, ఎందువల్ల? పితృదోషాలు ఉన్నా శాపాలు ఉన్నా మనం ఏది చేసినా అంత అనుకూలతగా ఉండదు. అలాగే ఈ ఉపాయానికి మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇది ఎవరైనా చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. మతము, జాతి, కులం అలాంటిది ఏమీ లేదు. మరి ఇందులో ఉన్న గింజలు మన ఒంటి మీద పడతాయి కదా గురువుగారు, వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇలా అనుమానం కూడా ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. మీరు స్నానం చేసేటప్పుడు వీటిని మామూలుగా అలా చేయడం పెట్టి ఇవి తీసేసి కూడా స్నానం చేయవచ్చు, బక్కెట్లో వేసుకుని కూడా స్నానం చేయవచ్చు. తొక్కడం వల్ల కూడా ఎటువంటి నష్టము లేదు. తలస్నానం చేయాలా, మామూలు స్నానం చేయాలా అనుమానం ఉంటుంది. మీరు ఏది వీలేదో అది చేయండి. తలస్నానం చేయాలి రూల్ ఏమీ లేదు, మామూలుగా స్నానం కూడా చేయవచ్చు. రెండవది మీరు బాగా బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది 5 శనివారాలు కంటిన్యూగా చేయండి. మధ్యలో శనివారం గ్యాప్ వచ్చింది, ఏమన్నా ఇబ్బందా? ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ ఒక శనివారం ఎక్స్ట్రా చేయండి. ఎందుకంటే మనం ఖర్చు పెట్టి చేసుకోలేనప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు, ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. మరి పచ్చకర్పూరం వేశారు గురువుగారు, దీంట్లో మీరు దాంట్లోనే వేశారంటే మీకు చూపించడానికి, మొదటి ఉపాయానికి కర్పూరం, రెండో ఉపాయానికి నీళ్ళలో ఎలా వేయాలని చూపించారు. ఎందుకంటే మనకు అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా సరే అర్థమైతే చేయండి, అర్థం కాలేదనుకోండి పొరపాటున ప్రయత్నం చేయమాకండి. మా దగ్గర ఇది లేదండి, వేరేదంతా చేయవచ్చా? అసలు సబ్స్టిట్యూట్ గురించి ఆలోచించకండి, అంటే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించకండి. అవకాశం ఉంటేనే ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.